జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో భాగంగా హిందూపురం మున్సిపల్ పరిధిలో రెండవ వార్డులో ఈ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్సీ ఇక్బాల్, మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజా. ఇక మళ్ళీ చదువుతారా, జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా హిందూపురం మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డులో ఈ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్సీ ఇక్బాల్, మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజా. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇక్బాల్ మాట్లాడుతూ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. స్వచ్ఛ హిందూపురం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా స్వచ్ఛ హిందూపురం ఉండాలనే మనం నిరంతరంగా శ్రమించి, ఇదిగో మున్సిపల్ కార్మికులు ఒక్కటే కాదు, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, నేను బలరామరెడ్డి గారు, చైర్పర్సన్ గారు, మన సభ్యుల్లో గారు అందరూ వెళ్ళాము 13వ వార్డుకి, దడ్లపల్లి వెళ్ళాం. అక్కడ మేము కూడా సమాధానంలో పాల్గొనడం జరిగింది. మా వంతు బాధ్యత ఏమిటి, నేనేం చేయగలను, ఈ బాధ్యత మన హిందూపురాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, మన పట్టణంలో ఈ రోగాల బారిన నుండి మన బిడ్డలు, మన ఆడపడుచులు, మన వృద్ధులు, మనమంతా రోగాల బారిన పడకుండా ఉండడం ఎలాగా అని మనం కూడా మన బాధ్యతగా మన వంతుగా మనం చేయాలనేది. గతంలో లాగా కాదు, మా నాయకుడు నిన్న చూశారు, ఆయన ఏ విధంగా క్లాప్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఎన్నో తడి చెత్త పొడి చెత్త అనేది ముందు ప్రభుత్వాలు మాట్లాడాయి. హిందూపురం కూడా ఏమీ కాకుండానే 1 మున్సిపాలిటీ, క్లీన్లీనెస్లో, శుభ్రతలో అసలు 1 మున్సిపాలిటీ అని వాళ్ళు కూడా నవ్వుతున్నారు. మున్సిపల్ కార్మికులు ఏం లేకుండానే అవార్డు తెచ్చుకున్నారు సార్ అని, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు అంటే ఇక రాష్ట్రంలో మన హిందూపురం చూస్తే ఇక్కడ ప్రతి చోట సమస్యలు ఉన్నాయి. మన గౌరవ ఎమ్మెల్యే గారి ఇంటి చుట్టే